हेलो एव्रीवन वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा मन कोत्त प्लेलिस्ट अदे ऑल टाइम मूवी रैंकिंग्स लो इवाला टॉप थ्री मूवीज गुरिंच मात्लाडुकुंदाम एवरिवि एवुन्नाय एन्नुन्नाय अनी मरि वेल्ले मुंदु मी अंदरिकोक चेप्पाली फास्ट गा 5K सब्सक्राइबर्स अवुते मी अंदरिकोक पेद्द सर्प्राइज उंदी भय्या जरा फास्ट गा अय्येला चूद्दाम वीडियो शेर चेयंडी कास्ता అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకోసం అద్దరిపోయే వీడియోస్ ఎన్నో చేసాం, చేస్తూనే ఉంటాం. అండ్ అలాగే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, దాంట్లో మీకోసం కావాల్సిన స్టఫ్ అంతా దింపుతూనే ఉంటాం. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే టైర్ వన్ హీరో సినిమాలు వచ్చినప్పటి నుండివే కన్సిడర్ చేశాం. మరి మొదటి టాప్ 3 అందుకున్న హీరో తారకన్న ఆది సినిమాతో, మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ సినిమాతో. 18 ఏళ్లకే ఇలాంటి సక్సెస్ అంటే మామూలు విషయం కాదు. మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్లా మారిపోయాడు ఆది. ఓవరాల్గా 18.2 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 3 హిట్ అయింది. తర్వాత మళ్ళీ తారకన్నే జక్కన్న దర్శకత్వంలో ఎపిక్ రోల్తో దిగాడు. యమదొంగ సినిమా అప్పట్లో ఒక వండర్. ఈ సినిమా ఓవరాల్గా 28.33 కోట్ల షేర్ వసూలు చేసి ఇంకో ఆల్ టైమ్ టాప్ 3 బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ఈసారి చరణ్ అన్న బ్యాక్ టు బ్యాక్ హెవీ ఫిల్మ్స్ తర్వాత ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్తో వచ్చాడు, అదే రచ్చ. రచ్చ ఓవరాల్గా 46.4 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 3 హిట్ అయింది. తర్వాత 2016లో బన్నీ అన్న ఊరమాస్ ఎంటర్టైనర్ అయిన సరైనోడుతో వచ్చి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఓవరాల్గా 76.14 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 3 బ్లాక్ బస్టర్ని అందుకుంది. తర్వాత మళ్ళీ అదే సంవత్సరంలో తారకన్న బెస్ట్ రోల్ అండ్ క్యారెక్టర్తో వచ్చి మిక్స్డ్ రివ్యూస్తో కూడా సినిమాని టాప్ 3 ప్లేస్లో పెట్టాడు. మాస్ అండ్ ప్యూర్ అండర్లైంగ్ మెసేజ్తో తెరకెక్కిన జనతా గ్యారేజ్ ఓవరాల్గా 83.17 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 3 హిట్ని సాధించింది. తర్వాత 2018లో చరణ్ అన్న ఎప్పటికీ మర్చిపోలేని చిట్టిబాబు రోల్ ఎవ్వరు చేయలేనంతలా చేసి ఒక యునిక్ రికగ్నైజ్ని తన కెరీర్లో అందుకున్నాడు. రంగస్థలం ఓవరాల్గా 127.42 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 3 బ్లాక్ బస్టర్ అయింది. రంగస్థలం పైన చాలామంది లాస్ట్ వీడియోలో కమెంట్ చేశారు టాప్ 2 కదా అని. తెలుగు వర్షన్స్లో బాహుబలి 2 అండ్ 1 తర్వాత రంగస్థలం. రీజనల్ మూవీస్ పరంగా రంగస్థలం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. కానీ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే బాహుబలి 2 అండ్ 1 తర్వాతే రంగస్థలం. దీనిపైన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అలా టాప్ 3 హిట్స్లో తారకన్న అండ్ చరణ్ అన్న క్లీన్ డామినెన్స్ చూపించారు. ఈ లిస్ట్లో తారకన్నవి 3 సినిమాలు, చరణ్ అన్నవి 2 సినిమాలు అండ్ బన్నీ అనేది 1 సినిమా ఉంది. మరి ఇవ్వండి టాప్ 3 హిట్స్ మన తెలుగులో. రాబోయే వీడియోస్లో ఆల్ టైమ్ టాప్ 4 హిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఈ లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాల్ని అండ్ మీ ఫేవరెట్ మూవీస్ని కూడా కింద కమెంట్ చేసేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.